జగనన్న ది రాముడి పాలన రూరల్ టీడీపీ జనసేన వాళ్ళు రాక్షస పాలనని విమర్శించడం తగదన్నారు టీడీపీ జనసేనపై మండిపడిన పిల్లి నిర్మల రూరల్ వైఎస్ఆర్సీపీ మహిళలు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జనరంజక పాలనతో రామరాజ్యం అన్ని తలపిస్తుంటే టీడీపీ జనసేన నాయకులు రాక్షస పాలనని విమర్శించడం దారుణమని వైసీపీ నాయకురాలు ఖాదీ బోర్డు వైస్ చైర్మన్ పిల్లి నిర్మల మండిపడ్డారు వైసీపీ రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్ కార్యాలయంలో శుక్రవారం ఆమె మీడియా తో మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా పేదరికమే అర్హతగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న జగనన్నకు విమర్శించడం తగదని హితవు పలికారు సచివాలయాల ద్వారా ఇంటికి అన్ని అందించడం పేదల ఆకలి తీర్చడం 1వ తేదీ ఉదయమే ఇంటికి వచ్చి వృద్ధులకు పెన్షన్లు పంపిణీ చేయడం రేషన్ తెచ్చి ఇవ్వడం మంచి కార్యక్రమాలు రాక్షస పాలన అని ప్రశ్నించారు ఈ విలేకరుల సమావేశంలో సంస్కృతి విభాగం రీజనల్ కోఆర్డినేటర్ నాగులపల్లి ఆశ నాగమణి వైఎస్ఆర్సీపీ నాయకురాలు పట్టపగలు వెంకటలక్ష్మి పెన్నాడ లక్ష్మి వైఎస్ఆర్సీపీ నాయకురాలు తదితరులు పాల్గొన్నారు మన జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ అందరూ కూడా ప్రియాంక గార్డెన్స్ లో మీటింగ్ పెట్టారు అది చాలా దారుణం ఏంటంటే మా వైఎస్ఆర్ పార్టీ జగనన్నకి రాక్షస పాలన అంటున్నారు రాక్షస పాలన ఎందుకు అవుతుందండి అంటే సచివాలయాలు పెట్టి ప్రతి ఇంటికి ప్రతి గడపకి వెళ్ళి కరోనా టైంలో నేనున్నానని ప్రతి ఒక్కరికి భోజనాలు అవన్నీ ఏర్పాటు చేసినందుక వాళ్ళకి ఇంటి సామాగ్రి అన్నీ సమకూర్చినందుక రాక్షస పాలన అవుతుంది నిజంగా వీళ్ళు కరెక్ట్గా అన్ని పార్టీలు ఒకటే మేమందరం ఒకటే 100 పార్టీలు కలిపి పోటీ చేస్తారు ఇప్పుడే కాదు జగనన్న 151 సీటు మన 2019లో గెలిచినప్పుడు కూడా అందరూ మూకమ్మడగా మూకలాగా పోటీ చేశారు పోటీ చేసి దాంట్లో ఒకే ఒక్క జనసేన పార్టీలో రాపాక ప్రసాద్ గారు ఎన్నికయ్యారు ఆ రాపాక ప్రసాద్ గారిని కూడా కలుపుకోవాలి అనే పార్టీ ఇప్పుడు అన్ని పార్టీలు కలిపి వేళ్ళ వేళ్ళ కొట్టుకు చాడమే తప్ప రేపు ప్రొద్దుట ప్రజలకు ఏం సమాధానం చెప్తారు ఒక్క రాపాక ప్రసాద్ గారినే వీళ్ళు కలుపుకోలేకపోయారు తెలుగుదేశం వాళ్ళు ఇప్పుడు మరలా అన్ని పార్టీలు కలిపి పోటీ చేస్తామంటున్నారు రాక్షస పాలన అంటే రాక్షస పాలన వీళ్ళది ముందు 5 సంవత్సరాలు మన తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు 5 సంవత్సరాలు పోటీ చేసిన గెలిచిన తర్వాత ఏం చేశారు 5 సంవత్సరాలు ఏం చేశారు రాష్ట్రానికి మట్టి నీరు ఇచ్చారు ఏమి ఇవ్వలేదు కరోనా టైంలో 2 సంవత్సరాలు పరిపాలన లేనప్పుడు కూడా 2 సంవత్సరాలు ఇబ్బంది పడుతున్న జగన్ గారు ఉన్నారు కాబట్టి ఈ మాత్రం జనాలు మిగిలారు కరోనా టైంలో ఒక ఆరోగ్యశ్రీ ఆరోగ్యం వల్ల ఏంటి తిండి సమకూర్చడం వల్ల ఏంటి ప్రతి ఒక్కటి కూడా సచివాలయాలు ఏర్పాటు చేసి అలాగే సచివాలయ సిబ్బందుల ద్వారా సుమారు 4 లక్షల చిల్లర ఉద్యోగాలు ఇప్పించి ఇవన్నీ కూడా చేశారు ఎందుకంటే ఇవన్నీ చూసుకుని మాట్లాడండి ఎలక్షన్ టైంలో వచ్చేసి 6 నెలల ముందు వచ్చేసి ఏదో మాట్లాడటం కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక జ్ఞానంతో మాట్లాడాలి జ్ఞానం లేకుండా మాట్లాడకూడదు ఒకప్పుడేమో అమెరికా వెళ్ళి కూర్చున్నారు కొంతమంది ఇళ్లలో కొంతమంది కూర్చున్నారు ఈ 5 సంవత్సరాల్లో ఒక్క ఎమ్మెల్యేని కలుపుకోవాలి అనే వాళ్ళు రేపొద్దుట ఇంతమంది మీరు నిజంగా మనుషులు మీరు నిజంగా కరెక్ట్గా ఒకే పార్టీ అయితే మీరందరూ ఒకే జెండా వేసుకోండి ఒక జెండా మీద నిలబడండి అన్ని జెండాలు కలిపి ఇది కాదు ఇప్పుడే కొట్టుకుని చేస్తున్నారు మీరు జగన్ గారు లాగా ఒకే జెండా మీద నిలబడి ఒకే 175 సీట్లకి 175 సీట్లు పోటీ చేయండి దమ్ము ధైర్యం ఉంటే అంతేగాని 2019 కాదు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అన్ని పార్టీలు కలిసి ఎప్పుడు ఆయన ఒకే ఒక మాట మీద నిలబడరు సింహంలా పోటీ చేరైన మా జగన్ గారు సింహంలా సింగిల్ గా పోటీ చేస్తారు ఫైట్ ఇస్తారు నలుగురికి ఏం కావాలో తెలుసుకుంటారు నలుగురు నడిచినప్పుడు నలుగురు కష్ట సుఖాలు తెలుసుకున్నారు ఆ కష్ట సుఖాల వలన వాళ్ళకి ఏం కావాలో తెలుసుకుని ప్రతి ఒక్క హామీలు 90% హామీలు నెరవేర్చిన ఒకే ఒక్క సీఎం మన ఇండియాలో ఒక జగన్ గారు ఒక్కరేనండి మీరు ఎక్కడైనా సరే మీరు రండి డిబేట్ చేద్దాం ఎక్కడైనా సరే చెప్దాము ఎందుకంటే 2 సంవత్సరాలు కరోనా టైంలో కూడా మూతపడిపోయిన ఆయన ఈ 3 సంవత్సరాల నుంచి కూడా ప్రతిదీ కూడా ఓ పారిశ్రామికంగానే కాదు ఒక ప్రజలకి ఏం కావాలన్నా కూడా చూస్తున్న వ్యక్తి జగన్ గారు రాక్షస పాలన ఎందుకు అవుతుందండి రాక్షసులు అంటే పీడించుకుని తినేవాళ్ళు ఒక రాజుల పాలన ఒక రామ పరిపాలన అంటే నలుగురికి ప్రజలకి సేవ చేసేవాళ్ళు తర్వాత ఈ జగన్ గారికి అన్ని రాత్రులు జగన్ గారు హౌస్కి వెళ్ళిపోతున్నాయని అని అంటున్నారు బుచ్చయ్య చౌదరి గారు అది చాలా తప్పు ఆయన పుట్టుకతోటే డైమండ్స్ స్పూన్స్తో పుట్టారు ఆయనకి అంత అవసరం లేదు ఇప్పుడు మనకి రాజమండ్రి కట్టుబట్టలతో వచ్చి కోట్లు సంపాదించారు కొంతమంది వాళ్ళు
మీకు మీకు తెలిసే ఉండొచ్చు వాళ్ళు అనుకోవాలి వాళ్ళ నీళ్ళకి వెళ్ళిపోతున్నాయని అంతేగాని జగన్ గారిని అనే హక్కు ధైర్యం కూడా ఎవరికీ లేదు.